అందరికీ నమస్కారం. నేను ఈరోజు చూపించబోయేది బటర్ గార్లిక్ చికెన్. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు, మీ పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. మరి వీడియో లోపలికి వెళ్దామా? వెల్కమ్ టు ద కిచెన్ కోడ్ తెలుగు ఛానల్. ముందుగా బౌల్లోకి 450 గ్రాముల బోన్లెస్ చికెన్ చిన్న పీసెస్గా వేసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ ఉప్పు, 2.5 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లవర్ మొత్తం వేసుకొని మీ ముక్కలకు బాగా కోటింగ్ అయ్యేలాగా కలుపుకోండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత 30 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 10 వెల్లుల్లిపాయ రెమ్మల్ని సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్లో ప్యాన్ పెట్టుకొని అందులోకి 2.5 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. నూనె కాగుతూనే మీ చికెన్ ముక్కల్ని కొంచెం దూరం దూరంగా వేసుకోండి. ఒక 6 నిమిషాల తర్వాత ఫ్రై అవుతూనే మరుపక్కకి తిప్పుకోండి. అటుపక్క 6 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇలా గోల్డెన్ కలర్లో ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా ఫ్రై అయిన ముక్కల్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల అన్సాల్టెడ్ బటర్ వేసుకోండి. ఇలా వెన్న కాగుతూనే మీరు సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కల్ని అందులో వేసుకోండి. వేసుకొని 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులోకి 1/2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లవర్ వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు అందులోకి 1/2 కప్ చికెన్ స్టాక్ వేసుకొని బాగా కలపండి. 1-2 నిమిషాలు ఉడికిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆరిగానో పౌడర్, అలా లేకపోతే కసూరి మేతి వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని అందులో వేసుకొని బాగా కలుపుకోండి. 3-4 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ పెప్పర్ పొడి వేసుకోండి. ఇది కారం ఉండదు, చాలా కమ్మగా ఉంటుంది పిల్లలకి. ఇప్పుడు దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఉల్లికాడలు వేసుకోండి. ఇలాగా మెల్లగా ఫ్రై చేసుకోండి. చూసారా, ఇలా వెన్నంతా ఎగిరిపోయిన తర్వాత నేను నాకు కారం కావాలి కాబట్టి 3 గ్రీన్ చిల్లీస్ వేసుకున్నానన్నమాట. ఇదిగో 30 సెకండ్లు సాటే చేసుకుంటే మీ బటర్ చికెన్ రెడీ. దీన్ని మీ పిల్లలకి స్నాక్గానో లేకపోతే మీ పార్టీలో మంచి స్టార్టర్గానో పెట్టుకోవచ్చు. మళ్ళీ మీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. మీ మీనాక్షి.